అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలోని దస్నాపూర్ కాలనీలో 1.85 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్, సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆదిత్య నగర్ కాలనీలో సవారీ బంగుల పనుల కోసం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలతో పాటు అభివృద్ధి చేపడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ఇచ్చిన వాగ్దానాల ప్రకారం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సకాలంలో నిధులు కేటాయించి సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు. దగ్గర దగ్గర 1.85 కోట్ల తోటి దాదాపు 1 కిలోమీటర్ బీటీ రోడ్డు, 200 మీటర్ల సీసీ రోడ్డు, దానికి కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మన సమాజంలో ఇలా అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి. మరి భారతదేశంలోనే భిన్నత్వంలో ఏకత్వంలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా, ఎవరికి ఏ ఇష్టమైనటువంటి దేవుణ్ణి పూజించినా, మరి ఈరోజు భారతదేశంలో మనకు ఇష్టమైనటువంటి భగవంతుని మనం ప్రార్థిస్తున్నాం. మరి దీంతో పాటు మనకు కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవసరం. ఇలా చరిత్రలో ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసు, ఇలా 1.85 కోట్ల రూపాయలతోటి దాదాపు 1 కిలోమీటర్ బీటీ రోడ్డు, 200 మీటర్ల లాస్ట్కు సీసీ రోడ్డు కార్యక్రమం 1.85 కోట్లతోటి చరిత్రలో ఒకే పనులు ఒకే రోజు భూమి పూజ చేసి దసరాపూర్ చరిత్రలో అది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇలా దసరాపూర్ అయినా, హనుమాన్ నగర్ అయినా, మరి శాంత్ నగర్ అయినా, ఇలా కేరికే కాలనీ అయినా, అటనే మన అనేక గతంలో ఉన్నటువంటి మావల గ్రామ పంచమైనటువంటి కైలాస్ నగర్ అయినా, టీచర్స్ కాలనీ అయినా,